జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక అద్భుతమైన వ్యవస్థ ఏర్పాటు చేశారు అని చెప్పుకోవాలి అంటే ప్రస్తుతం ముందుగా గుర్తొచ్చేది వాలంటీర్ల వ్యవస్థ అలాగే సచివాలయం వ్యవస్థ అయితే ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిచారో అక్కడ వాలంటీర్లను తొలగించింది ప్రభుత్వం అనే వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ప్రధాన పత్రికల్లో కూడా ఆ వార్త రావడం సోషల్ మీడియాలో వైరల్ అవడం దీని మీద అయితే పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది వైసీపీ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వాలంటీర్ల విషయంలో వాలంటీర్లు అనేది చాలా కీలకం చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు రాష్ట్ర కానీ తెలుగుదేశం పార్టీ గెలుపొందిన చోట వాలంటీర్లు వాళ్ళకి వాళ్ళు వేరే అంశాల మీద వాళ్ళని తొలగించారా లేదంటే వాలంటీర్లను ప్రభుత్వమే తొలగించిందా అనే దాని మీద అయితే పూర్తిగా స్పష్టత రావట్లేదు కానీ ఇది ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో జరిగింది అనేది చాలా క్లియర్గా తెలుస్తోంది అంటే ప్రకాశం జిల్లా అద్దంక నియోజకవర్గంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగినాయి అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఎక్కువ చోట్ల తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు విజయం సాధించారు అనేది అయితే ఇక్కడ దేనువుకొండ కొండ పంచాయతీ పరిధిలో ఏడుగురు వాలంటీర్లు అలాగే మోదేపల్లిలో ముగ్గురు వాలంటీర్లను తొలగిస్తూ ఎంపీడీఓ రాజేందర్ ఉత్తర్వులు జారీ చేశారు అనేది ఇవి పదిహేడవ తేదీకి ఉత్తర్వులు ఉన్నాయంట అయితే వాటిని ఆల్రెడీ వాలంటీర్లకు కూడా అందజేశారు అయితే ఇక్కడ దాంతోపాటు మరికొన్ని పంచాయతీల్లో కూడా అదే జిల్లాకు చెందిన మరికొన్ని పంచాయతీల్లో మరొక ఇరవై మందిని కూడా తొలగించే ప్రయత్నం జరిగింది అనే దాని మీద అయితే క్లారిటీ రాలేదు కానీ అయితే దీని మీద అధికారులు చెబుతున్న వెర్షన్ చూస్తూ ఉంటే వాళ్ళ పనితీరు సక్రమంగా లేదు అందుకు తొలగించేమని చెప్తున్నారు మరొక వైపుని వాళ్ళేమో వాలంటీర్లు చెబుతున్న వెర్షన్ చూస్తే తమకు తామే స్వచ్ఛందంగా రాజీనామా చేశాము అనేది వాళ్ళు చెబుతున్నమాట అంటే గ్రామాల్లో ప్రభుత్వ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు అందించడంలో సక్రమంగా పనిచేయకపోతే వాలంటీర్లని తొలగిస్తున్నాము ఆ నేపథ్యంలోనే చురుగ్గా లేని వాలంటీర్లని తొలగించాము అనేది ప్రభుత్వం వైపు చెబుతున్నమాట అంటే అధికారులు చెబుతున్నమాట అంతకుమించి ఏమీ లేదు అయితే ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేస్తున్న అంశం తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఎక్కడైతే గెలిచారో అక్కడ వైసీపీ మద్దతుదారులు గెలవలేకపోవడానికి కారణం వాలంటీర్లు అనే ఉద్దేశంతో వాళ్ళని తొలగించారు అనేది మరి దీని మీద ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది ప్రభుత్వం ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది ఎంపీడీఓ క్లారిటీ ఇచ్చారంటే క్లారిటీ ఇచ్చినట్టే కానీ ఇంకా అదే పంద అయితే కొనసాగుతుంది మరి వాస్తవం ఏంటనేది ఆ వాలంటీర్లే ముందుకు వచ్చి చెప్తారు ఏంటనేది చూడాల్సిన అంశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి